సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ విత్ ఐఐటి నీట్ కోచింగ్. ఏసీ క్యాంపస్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్, ప్రీ కేజీ టు గ్రేడ్ టూ అడ్మిషన్లు జరుగుతున్నవి. కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారం దూకుడు పెంచారు. ప్రధాని మోడీ వేములవాడ సభ సాక్షిగా బండి సంజయ్ విజయం ఖాయమంటూ చేసిన ప్రకటనతో మరింత జోష్తో ముందుకెళ్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వం ముగినడంతో ఆయన సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజలను కలుస్తూ తనను గెలిపిస్తే ఏం చేస్తానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, మోడీ పర్యటన తర్వాత మరింత స్పీడ్ పెంచినట్టున్నారు, ఎలా సాగుతుంది? మోడీ గారి బహిరంగ సభ తర్వాత కార్యకర్తల ఇంకా జోష్ వచ్చింది. అంటే మోడీ గారి బహిరంగ సభ ఉదయం 9 గంటలకే బహిరంగ సభ అంత పెద్ద ఎత్తున విజయవంతం కావడం, వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం, వేములవాడ మొత్తం జనసముద్రంగా మారడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత కార్యకర్త లోపల ఇంకా నమ్మకం, విశ్వాసం, ఇంకా జోష్ ఏర్పడ్డది. మరి ఆ జోష్తోనే కార్యకర్తలు ఇంటింటికి తిరగడము, గతం నుంచి కూడా భారతదేశం ప్లాన్ ప్రకారము అల్చల్ వాతావరణంతో కాకుండా ప్రతి ఇంటికి కనీసం 3-4 సార్లు పోయి ఓటు రిక్వెస్ట్ చేయాలి ప్రజలకు, ఎందుకు ఓటు వేయాలి అని చెప్పి ఆలోచనతో ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని ఎందుకు చేయాలని చెప్పి అన్ని విషయాలు వివరిస్తూ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి దాదాపు 3-4 సార్లు ఇప్పటికే పోవడం జరిగింది. దాంతోపాటు ఇవాళ కూడా ప్రతి ఇంటికి తిరిగి బొట్టు పెట్టే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తామని మేము. రేపు అన్ని మండల కేంద్రాల్లో రకరకాల కార్యక్రమాలు చేయడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్తో గెలుస్తానన్న విశ్వాసం, నమ్మకం మాకు. వేములవాడ సభ సాక్షిగా మీరు కొత్త నినాదం తీసుకొచ్చారు, హాయ్ రామ్ నినాదం తీసుకొచ్చారు, ఎలా చెప్తారు దీన్ని? ఇప్పుడు రాముణ్ణి మేము తలిస్తే కొలిస్తే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దాన్ని వేరే రకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తామండి. రాముడు అంటే భక్తి ఉండాలి, రాముడు అంటే భయం స్టార్ట్ అయింది. రాముడు అంటే భయం ఎవరుకుంటే రాక్షసులకు సైతానికి ఉంటుంది, వాళ్ళు ఏ జాతో మాకు తెలియదు. మరి కానీ రాముణ్ణి భక్తిగా కొలుస్తాం, రాముని పేరు మీద అభివృద్ధి గురించి కూడా మాట్లాడతాం. హై రామ్ అంటే హెచ్ అంటే హైవేస్, ఐ అంటే ఇంటర్నెట్, ఆర్ అంటే రైల్వేస్, ఏ అంటే ఎయిర్వేస్, ఎం అంటే ఒక పెద్దనగా మోడీ గారి యొక్క మోరల్ సపోర్ట్. ఈ నినాదంతో ముందు పోతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ విధంగా మోసం చేసిందో దాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోతలేరు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చి ఏ విధంగా మోసం చేసిందో దాన్ని ప్రజలు మర్చిపోతలేరు. కాబట్టి ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను గమనిస్తున్న ప్రజలు, దేశంలో నరేంద్ర మోడీ గారే, నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి కావాల్సిందే దేశం రక్షింపబడాలంటే. కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితేనే ఈరోజు తెలంగాణకు నిధులు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి బండి సంజయ్కి ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేడు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు గరికా నాకు ఘాడికాన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి కరీంనగర్లో భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి కానీ బీఆర్ఎస్ పార్టీ సెకండ్ రావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ప్రయత్నం సహకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఫోన్ ట్యాపింగ్ పైసలు మొత్తం తీసుకొచ్చి ఖర్చు పెట్టి ప్రయత్నం చేస్తున్నది. ఓటుకు 1000 రూపాయలు ఇచ్చి గెలవని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఓటుకు 500 ఇచ్చి సెకండ్ ప్లేస్ రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కలిసి పైసలు నమ్ముకున్నారు. మేమేమో ఓటును రిక్వెస్ట్ చేస్తున్నాం, దాన్ని మమ్మల్ని బిచ్చగాలుగా కాంగ్రెస్ పార్టీ చిత్రీకరిస్తున్నది. వాళ్ళ ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాత్రం కోటీశ్వరుగా ఇలా కాంగ్రెస్ పార్టీ చలమాని కాగుతుంది ప్రజల లోపల. కానీ ప్రజలు ఆలోచిస్తారు, ఓ ఇంటికి వచ్చి ఓటు రిక్వెస్ట్ చేసేటువంటి పార్టీ గొప్పదా, ఇంటికి వచ్చి 1000 రూపాయలు ఇచ్చి ఓటును కొనుగోలు చేసి మళ్ళీ 5 సంవత్సరాలు లాభపత్తా లేకుండా పోయి వాళ్ళు సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడం కోసం, ఇంకా వ్యాపారాలు చేసుకోవడం కోసం ఈ పదవిని అడ్డుపెట్టుకునేటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజలు ఆలోచిస్తారు. మీ ప్రత్యర్థులందరికీ మీరు ఉమ్మడి టార్గెట్గా మారుతున్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి కానీ, మరొకవైపు కేసీఆర్ కానీ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు, ఎట్లా చెప్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఎట్లా పడిపోయిందో మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ మూడదానిగా సెకండ్ ప్లేస్ వచ్చే పరిస్థితి ఉండే, ఇప్పుడు సెకండ్ ప్లేస్ కోసం కొట్లాడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎందుకంటే మోడీ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడము, తప్పుడు వ్యాఖ్యలు చేయడము, లేనిపోని సమస్యలను వాళ్ళే సృష్టించుకొని తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నిస్తే ప్రజలు ఎవరు నమ్మలేరు దాన్ని. కాబట్టి ఏ సర్వీస్ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే స్థితి లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఇంకా పెరిగింది, ప్లస్ మోడీ గారి పర్యటనతో ఇంకా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది. ప్రజలందరూ కూడా మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ యాటిట్యూడ్ చూసిన తర్వాత, వాళ్ళ భాష చూసిన తర్వాత ప్రజలు చీదరించుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఇలా గల్లీ స్థాయి వరకు నాయకులందరూ కూడా సేమ్ గతంలో కేసీఆర్, కేసీఆర్ కుటుంబం ఏ విధంగా భాషను మాట్లాడిందో, ఏ విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉన్నో అదే పందాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది.
ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి పట్టిన గతే ఈ పార్టీకి పట్టేటువంటి ప్రమాదం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి తప్పకుండా మేము భారీ మెజార్టీతో మెజార్టీ సీట్లు సాధించి ఇవాళ అధికారం రాబోతున్నాం. ఈ రెండు పార్టీలు కలిసి, ముఖ్యంగా కరీంనగర్లో రెండు పార్టీలు కలిసి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది వాస్తవం కూడా. కాబట్టి వాళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి గారు కరీంనగర్కి వచ్చి నా గుండు గురించి మాట్లాడము, నేనన్నా నా గుండు మీద ఉన్న శ్రద్ధ, గాడిద గుడ్డు మీద ఉన్న శ్రద్ధ 2,500 రూపాయలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారు? మహిళలకు 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది ఇప్పించారు? ఇప్పించిన వాళ్ళు ఎవరు? ఇవాళ రైతులకు 15 రూపాయలు రైతు భరోసా కానీ, 12,000 రూపాయలు రైతు కూలీలకు కానీ, 500 రూపాయల బోనస్ కానీ, 2 లక్షల రూపాయలు రుణమాఫీ కానీ, కటింగ్స్ లేకుండా పంట కొనుగోలు చేసిన విషయంలో కానీ, దాంతోపాటు 5 లక్షల రూపాయలు ఇల్లు జగాలు ఎన్నోళ్ళు కానీ, 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కానీ, ఇవన్నీ విషయాల్లో ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారు? ఇక్కడ నాయకులు, నన్ను తిట్టే నాయకులు ఎంతమందికి ఇప్పించారు? దాని మీద చర్చ జరగాలి. మీరు ఆ గ్యారంటీల మీదనే మీరు ఎన్నికల్లో గెలిచారు, అధికారంలోకి వచ్చారు, 100 రోజులు అమలు చేస్తున్నారు. మరి వాటి మీద చర్చ జరగకుండా దృష్టి మళ్లించడానికి రిజర్వేషన్ అంశాలు తీసుకోవడంలో అంతర్యం ఏమిటి? ఇక్కడ ప్రజలకు ఏం కావాలి? మాకు రిజర్వేషన్ అంశం తర్వాత విషయం. బీజేపీ నమ్మకం ఉంది, రిజర్వేషన్ రద్దు చేస్తారంటే ఏ విధంగా రద్దు చేసే దమ్ము ఎవరు ఉంటుంది? రద్దు చేసే సాహసం ఎవరు చేస్తారు? ఇలా భారతీయ జనతా పార్టీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. 18 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. ఇలా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరి వాళ్ళు ఒప్పుకుంటారా? కాబట్టి ఇవాళ మహిళా రిజర్వేషన్, 33% మహిళా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఇచ్చినాం. మనం రిజర్వేషన్లు ఇస్తున్నట రిజర్వేషన్ రద్దు చేస్తున్నట, ఇవన్నీ విషయాలు ఆలోచించిన ప్రజలు ఇవాళ ఇది తప్పు, కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నది, మాకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో ఏంది అని ప్రశ్నించే పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఎన్ని నాటకాలు వేసినా, మన యాస భాషతోని దొంగ నాటకాలు వేసి తగులుబాజీ వేషాలతో వచ్చినా కేసీఆర్ను, కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సమర్థించే పరిస్థితులు లేరు. ఫైనల్ చెప్పండి సార్, 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, 5 ఏళ్ళు ఏం చేశారంటే ఏం చెప్తారు? వచ్చే 5 ఏళ్ళలో ఏం చేయబోతున్నారు? తప్పకుండా ఫస్ట్ 5 సంవత్సరాల్లో, ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డాం, లాక్డౌన్ వల్ల, అనేక ఇబ్బందుల వల్ల, కోవిడ్ వల్ల. అయినప్పుడు కూడా ఇలా కోవిడ్ వార్డులకు పోయి పీపీ కిట్ చేసుకొని సిబ్బందికి, డాక్టర్లకు, పేషెంట్లకు భరోసా ఇచ్చిన నాయకుడు ఇవ్వలేరు. అందరు వాళ్ళ కుటుంబాలతో ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా వాళ్ళు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఎవరు అప్పుడు తెలియదు. కేసీఆర్ఏ బయటికి రాలే. కానీ ఇలా లాక్డౌన్ రోజులు కానీ, కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న రోజులు కానీ, నేను డైరెక్ట్గా మా కుటుంబాలను పక్కబెట్టి మా కార్యకర్తలు అందరం కూడా కోవిడ్ వాళ్ళు తిరిగినాం, సేవా కార్యక్రమాలు చేసినాం. దాంతోపాటు ఎంపీ ల్యాడ్స్తో పాటు మా కొంతమంది స్నేహితులు చేసినటువంటి సహకారం వల్ల కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడదని అన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి కరీంనగర్ ప్రజలు గుర్తుంచుకోవాలి. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇలా దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్క పైసలు తీసుకురాలే. 2 సార్లు ప్రధానమంత్రితో ప్రారంభోత్సవాలు చేయించింది నేనే. ఇలా విమలవాడ దేవస్థానానికి 77 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా విమలవాడ దేవస్థానాన్ని రాలే. ఇలా విమలవాడ దేవస్థానం తీసుకొచ్చి దక్షిణ కాశీగా పేరు విమల దేవస్థానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చే విధంగా, రాజరాజేశ్వర స్వామి శక్తి ప్రపంచవ్యాప్తంగా ఉండే విధంగా ఇలా ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇలా మీరు ఆశీర్వదిస్తే తిరిగి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి గతంలో కంటే ఎక్కువ, ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సహకరించలే, అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈసారి ఎట్టి బస్సులో ఇంకా ఎక్కువ అభివృద్ధిని తీసుకొచ్చి రోడ్ల విషయంలో కానీ, విద్యాసంస్థల విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, అనేక అంశాల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి సేవ చేసే ప్రయత్నం చేస్తాను, సహకరించే ప్రయత్నం చేస్తాను.